నేను మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, ఈ ఉదయకాల సమయమందు మీ పాద సన్నిధిలో కూడి మీ మాటలను నా తండ్రి మీ మా హృదయాల్లో భద్రం చేసుకున్నట్లుగా మీరు మెడల చూపుతున్న మహాకృపకై మీకు వందనాలయ్యా. ఈ లోకము దాని పోకడ నాశనానికి తీసుకుని పోతూ ఉండగా మీ మాటలు మమ్మల్ని నిత్య జీవం వైపు నడిపిస్తున్నాయి తండ్రి. మాకు జీవాన్ని ఇస్తున్న మీ మాటలను బట్టి నాయన మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఏ ఉదయం కూడా నా తండ్రి మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని ప్రాధేయపడుతూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు పేర ఈ ప్రార్థన అడిగి పొందుకునుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలను దయచేసి కూర్చున్నాం. తప్పిదమని చెప్పిన తప్పిదము అని ఒక చిన్న అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. తప్పిదమని చెప్పిన తప్పిదము అంటే మన కళ్ళ ముందు తప్పు నువ్వు తప్పిపోతావని చెప్తుందట. మన కళ్ళ ముందు మనం చేయలేంది, ఎవరో చేయగా మనం చూస్తున్నాం, ఆ తప్పు చెబుతుందట నువ్వు తప్పిపోతావని. ఇది పాఠం. మనమందరము కూడా ఈ లోకంలో త్రోవ తప్పిన వారమే, దారి తప్పిన గొర్రెలం అని మనం వాక్యం చదువుకున్నాం కదా. మనందరినీ సరైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు గమ్యం తెలియకపోను. మనుషులందరూ తమకిష్టమైన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు, దారి తొలగిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దారి తప్పిపోయిన వారందరినీ తండ్రి చెంతకు చేరే మార్గంలో ఉంచడానికే ఈ లోకానికి వచ్చి ప్రాణమును క్రయధనముగా చెల్లించారు. యెషయా గ్రంథం 53:6 చెప్పబడుతున్న మాట మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. త్రోవ తప్పిపోయింది ఎవరు? మనము. దోషం ఎవరిది? మనది. ఎవరి మీద మోపుతున్నాడు దేవుడు? క్రీస్తు మీద. అంటే ఆయన గనక ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టకపోతే మనం కరెక్ట్ రూట్లో వెళ్ళలేకపోదాం అన్నమాట. అదే చెప్తున్నారు, మనమందరము త్రోవ తప్పిపోయాం గొర్రెల వలె. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను. నా ఇష్టం నాకు నచ్చిందండి, నేను అనుకుంటున్నానండి, నేను కొలుస్తున్నానండి, మా పెద్దోళ్ళు అందరూ ఇదే నేర్పారండి అన్నట్టుగా మనమందరం కూడా త్రోవ తప్పిపోయాం. కానీ అందరము ఇప్పుడు ఒకే త్రోవ మీదకి వచ్చాం, ఒకే త్రాటి మీదకి వచ్చాం. కారణం అలా వచ్చిన వారందరి కొరకు క్రీస్తు చనిపోవటమే. ఎక్కడెక్కడి నుంచి వచ్చినా మనందరము ఆయన క్రిందకే వచ్చాం. కారణం ఏంటి చెప్పండి? ఆయన మన కోసం చనిపోవటమే. క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నాం చెప్పండి? మన కోసం ఆయన చనిపోవటమే ప్రధానమైన కారణం. అలా చనిపోయిన, నా కోసం చనిపోయిన దేవుడు అంటూ నాకు ఇంకెవరూ లేరు, ఆయన ఒక్కడే. అందుకే ఆయనను నమ్మి ఆయన చూపిన త్రోవలో నేను తండ్రి వద్దకు చేరుతున్నాను. ఇది నా గురి. దానిని మనకు అనుగ్రహించిన వాడు యేసుక్రీస్తు వారు. దేవుడే మనందరి దోషమును అతని మీద మోపాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాన్ ఏమంటారో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతని మీద మోపానన్నాడు కదా మరి దేవుడు. ఏం మోపాడంటే లోక పాపాన్ని ఆయన మీద మోపాడన్నమాట. అందుకే లోక పాపమును మోసుకొని పోవు, ఆయన మోపితే నాకు వద్దంటలేదట ఈ గొర్రెపిల్ల, మోసుకుని వెళ్ళిపోతుందట. వధింపబడిన గొర్రెపిల్ల అది తెలియక చాలామంది క్రీస్తును మతం అనుకుంటున్నారు, మన దేవుడు కాదంటున్నారు. ప్రపంచ ప్రజలందరి పాపభారాన్ని మోయడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ గొర్రెపిల్లను ఆశ్రయిస్తే తప్ప ఎలా పయనించాలో మనకు తెలియదు.
ఎలా వెళ్ళాలో ఆ గొర్రెపిల్ల మనకు నేర్పుతుంది. ఆ త్రోవలో మనమందరం ముందుకు సాగుతున్నాం. సరే, లోకంలో ఉన్న మనమందరము ఈ త్రోవలోనికి వచ్చాం. ఈ త్రోవలో మనం కూడుకోవడమే సంఘం అంటున్నాం. మరి క్రైస్తవ్యం అనే ఈ సంఘంలో, ఈ రాజ్యంలో చేరిన మనం కరెక్ట్ త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, ఎవరికి నష్టం? అపవాదికి నష్టం. వాడికి దక్కలేదు, మనకు దక్కుతుంది కనుక. మరి వాడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. త్రోవ తప్పించడానికి చూస్తుంటాడు, మరలా త్రోవ తప్పించడానికి మరలా చూస్తున్నాడు. అలా ఇప్పుడు ఎవరైనా ఏర్పరచబడిన వారిగా ఉంటూ రాజ్యంలో కట్టబడి సంఘంలో చేర్చబడి త్రోవ తప్పిపోతున్న వారుంటే వారొక్కరితో పోదది. ఇంకా అనేక మంది త్రోవ తప్పిపోవడానికి కారణమవుతుంది అనేది దేవుడు మనకి ఉదయం నేర్పుతున్న పాఠం. దేవుడు నమ్ముకున్న తర్వాత మన కళ్ళ ముందు ఎవరైనా తప్పిపోయారనుకోండి, మనమేం చేస్తామండి? చెప్పామండి, వినలేదండి, ఎవడ కర్మ వాడే పోతాడండి, ఇలా అని ఊరుకుంటాం మనం నిజానికి. కానీ వాక్యం చెబుతుంది ఆ తప్పు నువ్వు తప్పిపోతావని చెబుతుందట మనతో. ఎక్కడ రాయబడింది మాట? గలతీయులకు రాసిన పత్రిక 6:1 ఈ మాటతో దేవుడు నా హృదయాన్ని సంధించగా ఈ పాఠాన్ని నాకైనా నేర్పి మీరు వినున్నట్లుగా కృప చూపుతున్నారు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఒకడంటే లోకంలో వాడు కాదు. గలతీ పత్రిక 6:1 ఉన్న ఈ మాట లోకంలో ఉన్నవారి కోసం కాదు, సంఘంలో క్రీస్తును నమ్మి తప్పు త్రోవ నుంచి కరెక్ట్ త్రోవలోనికి వచ్చి దేవుని చెంతకు చేరడానికి ప్రయాణం చేస్తున్న వారిలో ఎవరైనా ఒకవేళ తప్పిపోతారా? మీరు చెప్పండి, తప్పిపోతారంటారా? తప్పిపోతారంటే ఎందుకు తప్పిపోతారో చెప్పాలి. మీరు ఎందుకు తప్పిపోతారు? ఎందుకు తప్పిపోతారో లేఖనం చెబుతుంది ప్రేమణ వల్ల. సామెతల గ్రంథం 14:14 22 చూద్దాం. కీడు కల్పించువారు ఏం చేస్తారమ్మా? ఎవరు తప్పిపోతారు? ఒకప్పుడు చేసాం మనం అది. ఇప్పుడు కూడా ఇంకా పాత రోత పాప స్వభావం మనల్ని విడిచిపెట్టకపోతే మనం ఏమవుతాం చెప్పండి? బాప్తిసంలోకి వచ్చేవారు ఏం చేయాలంటే ముందు స్కాన్ చేయాలి. మన దగ్గర మిషన్లు లేవు. స్కాన్ చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఏ తప్పిదంలో ఉన్నావు ఆ లిస్ట్ అంతా రాసుకుని గోడకు తగిలించుకోవాలి. ఇప్పుడు నేను మారిపోయిన తర్వాత ఎలా ఉన్నాను? ఎప్పుడైనా దానికి దీనికి ట్యాలీ అవుతుంది అనుకోండి మనం తప్పిపోయినట్టే. అంటే పాత స్వభావం ఏదో మరలా మనలోనికి వచ్చేసింది. చాలామంది క్రైస్తవుల్లో మరలా అదే పాప లక్షణాలు అంటుంటారు. దెబ్బలాడుకునేటప్పుడు ఇద్దరు తల్లులు దెబ్బలాడుకుంటూ నన్ను రెచ్చగొట్టకు అన్నీ వదిలేసున్నాను నేను. అంటే రెచ్చగొడితే ఏమవుద్దనమాట? ఇప్పుడు మరలా చాలా ఊరం కట్టుకుని ఉంటారు పాపం. పక్కవాడు మరి బూతులు తిడుతుంటే ఏం చేయాలి? అప్పుడు పాత స్వభావం మళ్ళీ బయటకు వస్తుంది. ఎక్కడికి పోలేదన్నమాట, ఇది అక్కడక్కడే ఉంది. ఎక్కడికి పోవట్లేదు చూసారా? అది మనలో కూడా అంతే. దాన్ని చంపుతుంటాం, అది బ్రతుకుతుంటుంది. కీడు కల్పించాలన్న ఆలోచన మనకు ఉందంటే మనం తప్పిపోతామట, ఖచ్చితంగా చెప్తుంది వాక్యం. ఎవరు తప్పిపోతారు మనలో చెప్పండి? కీడు కల్పించాలన్న ఆలోచన మనలో ఎవరికుంటే వారు తప్పిపోతారు. ఒకప్పుడు లోకంలో ఉండి తప్పిపోయాం, అది పెద్ద విషయం ఏం కాదు. లోకమంతా పాపంలో ఉంది, ఆ పాపంలో మనం తప్పిపోయి పాపంలో పడ్డాం అంతే. కానీ ఇప్పుడు పరిశుద్ధమైన మార్గంలోకి వచ్చి తప్పిపోతున్నాం. ఏమి లేదండి, ఈ డాబా నుంచి కింద దూకేసాం అనుకోండి లోకంలో పడతాం, పెద్ద సమస్య ఏమి లేదు. 7 డాబా ఇక్కడ కింద దూకితే పడతాం కానీ బ్రతుకుంటాం. క్రైస్తవ్యంలోంచి మరలా కాలు జారడం అంటే 7 డాబా ఎక్కడం అన్నమాట. అలా ఉంది పరిస్థితి, అయినా పడిపోతాం. కీడు కల్పించే ఆలోచన మనకుంటే పడిపోతాం. ఇంకెవరెవరు పడిపోతారు, ఎవరెవరు తప్పిపోతారు? అదే సామెతల గ్రంథం 19
రెండవ వచనం, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు అంటే కొన్ని తెలివితేటలు కలిగి ఉన్నాం మంచిదే. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడట. మనలో ఎవరైనా తొందర తొందరగా నడుస్తున్నారా? అయితే చర్చికి మళ్ళీ వారి నుంచి ఆలస్యంగా వస్తూ ఉంటారు మీరు. ఆ తొందర నడక కాదు. ఆలోచించకుండా, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోకుండా గబుక్కున ముందుకెళ్ళిపోయామనుకోండి, మనం దారి తప్పిపోతాం. రెండు విషయాలు నేర్చుకుందాం మనం. ఏవంటే చెప్పండి. ఒకటి, కీడు కల్పించేవారు త్రోవ తప్పిపోతారు. రెండు, తొందరపడి నడిచేవారు దారి తప్పిపోతారు. కీడు కల్పించటం అనగానే దైవ మార్గంలో ఉండి దేవుణ్ణి కలిగిన వారిగా ఉండి ఏదైనా తప్పును గురించి ఆలోచిస్తే తప్పిపోతాం. లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తే తప్పిపోతాం. తర్వాత తొందరపడి అంటే వాక్యం ఏం చెబుతుందో కూడా ఆలోచించుకోకుండా తొందరపడే వాళ్ళు ఉంటారు మనలో, వాళ్ళు కూడా తప్పిపోతారు. నాకు అదే న్యాయం, నువ్వు అలా అన్నావు కాబట్టి ఇలా అంటాను అంతే. మరి వాక్యం ఏం చెబుతుంది? ఏమన్నా సరే మౌనంగా ఉండమంటుంది, ఉంటున్నావా? నువ్వు అలా అన్నావు కనుక ఇలా అనేసాను అంతే, సరిపోయింది కదా మాటకు మాట. అలా సరిపెట్టేసేవాళ్ళం అంటే కనుక మనమే, మనలో ఎవరైనా వాళ్ళమే తొందరపడేవాళ్ళం. తొందర, మనకే నీతి మనకే న్యాయం అంతా తెలిసినట్టు వాక్యం ఏమీ లేనట్టు వాక్యంలో ఇలా ఉండేవారు కూడా తప్పిపోతారు. ఇలా ఈ విషయాల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ తప్పిపోయిన వారు ఏం చేస్తుంటారు అనేది మనం ఆలోచించగలిగితే, గలతీ పత్రిక 6:1 రండి. అదే మన కీలక మాట, కీలకమైన వచనం అది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తారును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదారికి తీసుకురావాలట. లోకంలో అనుకోండి, ఎవడు పాడైపోయినా మనకు పట్టదు. కానీ ఒక సంఘంలో ఒక వ్యక్తి తప్పిపోతుంటే ఖచ్చితంగా మిగతా వారంతా అప్రమత్తం అవ్వాలట. లోకంలో అనుకోండి, ఒక దొంగతనం వాడి వరకే, ఒక వ్యభిచారం వాడి వరకే, ఒక తప్పిదం వాడి వరకే. కానీ సంఘం అలా కాదు, ఇది చుట్టుముడుతుందట. ఎందుకు చుట్టుముడుతుంది అంటే, ఎవడ అక్కడ ఒక తాటాకిళ్ళు ఉండి ఊరి చివర ఒక తాటాకిళ్ళు ఉంటే అంటుకుంటాయా? పక్కపక్కన ఉంటే సంఘంలో ఉండడం అంటే ఏంటో తెలుసా? పక్కపక్కన ఉన్నాం మనం అందరం. పక్కపక్కన ఉన్న గురించి ఒకరికి తప్పు వచ్చింది అనుకోండి, అందరిలోనికి ప్రవేశిస్తుంది అది. ఒకడికి రైట్ వస్తే మిగతా వాడు రైట్లోకి రావడానికి చాలా కష్టం. కానీ ఒకడు తప్పిపోతే అందరము తప్పిపోతాం అని వాక్యం చెబుతుంది. అందుకే మనల్ని ఏందో పోల్చారో తెలుసు దేవుడు? గొర్రెలు చూడండి, ఒక్క గొర్రె కనకండి పొరపాటును గుంటలో పడింది అనుకోండి మిగతా అన్న ఆలోచిస్తాయా? మన పేపర్లో చదివానండి పాపం, 500 గొర్రెలు ట్రైన్ పట్టాల మీద చచ్చిపోయాయట. 500 అన్నీ ఒకేసారి వెళ్ళిపోలేదు. ఆ ట్రైన్ పట్టాల మీద ఒక గొర్రె వెళ్ళిందండి, దాన్ని ట్రైన్కి ఉద్దేశింది. ట్రైన్ వెళ్తూనే ఉంది, మిగతా గొర్రెలన్నీ వెళ్ళిపోతున్నాయి ట్రైన్లోనికి. ఒకటి చచ్చిపోయిందని ఆగొచ్చు కదా, గొర్రె స్వభావం ఆగదు. అంత నిర్దోషమైంది గొర్రె. మరి మనల్ని దేంతో పోలుస్తున్నాడు ఆయన? మనము ఆయన వైపు గొర్రెలం. ఒక్క గొర్రె చెడిందంటే చాలన్నమాట, మిగతావన్నీ చెడిపోతాయి. ఆ గొర్రెలను నడిస్తారో నడిచేస్తాం. మనకు కొన్ని గొర్రెలు ఉండి ఇది వరకు పర్వాలేదు. లోకంలో కూడా ఉంటూ క్రైస్తవులో ఉండొచ్చు, తప్పే ఉంది అనేవారు ఆ పెద్ద గొర్రెలు. అవి ఆ గొర్రెలు వెనకాల చిన్న గొర్రెలు వెళ్ళిపోతూ ఉండేవి, చాలా ప్రమాదంలో పడిపోతున్నాయి. సంఘం భయం వేసింది నాకప్పుడు, ప్రార్థన చేశాను దేవునికి తప్పించారు. ఎందుకంటే చాలా ప్రమాదం ఇది. అపోస్తలుడైన పౌలు గలతీలకు పత్రిక రాస్తూ భయపడుతున్నాడు ఈ మాట. తప్పిదము ఎప్పుడు తప్పును చూసినప్పుడు. మనమేమనుకుంటాం, ఆవిడ గురించి నాకు చెప్పకండి, ఆవిడ సరిగ్గా ఉండదండి, ఆవిడ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు కూడా సరిగ్గా ఉండవు, తప్పిపోతాం ప్రియమైన వాళ్ళారా. ఎంత హెచ్చరికతో ఈ మాటలు ఆయన చెబుతున్నాడో తెలుసా? కొరింది సంఘంలో ఒక చీడపురుగు బయలుదేరాడు. ఎవడంటే వరసకి పిన్నవుతున్నామని ఉంచుకున్నాడట. పౌలు గారు వెంటనే కోపం వచ్చేసింది దానికి. ఎవరి మీద కోపం అంటే వాడి మీదే కాదు, సంఘం అంతటి మీద విజృంభించేశాడు ఆయన. చూద్దామండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:1 నుంచి.
మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి బారి నుంచుకున్నాడట, అంటే తండ్రి ఎవరినైతే ఉంచుకున్నాడో ఆమెను ఉంచుకున్నాడట. అట్టివాడు అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇట్లుండయో మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమే దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చున్నాను. ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించాలంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు తెలుసండి, తప్పిపోయిన వాడిని ఎవరికి అప్పగించాలట? అసలు సాతాను బారిన పడే తప్పిపోయాడు, మళ్ళీ తప్పిపోయిన ఎవరికి అప్పగించాలి? సాతానికి అప్పగించాలట. సాతానికి అప్పగించలేదనుకోండి వాడు ఏం చేస్తాడు తెలుసా, వీడు నావాడు, వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, వాడికి నాకు స్నేహం కుదిరింది. వాడు ఎక్కడికి వస్తుంటాడు? సంఘంలోనికి. ఇప్పుడు సాతాను ఎక్కడికి వస్తుంటాడు? సంఘంలోనికి. వాడిని చూపించి 10 మందిని జరగొడుతుంటాడు అనమాట. కాబట్టి అట్టి వాడిని సాతానికి అప్పగించండి అంటే సంఘంలో నుంచి వెలివేసేయండి. ఎందుకని అందరినీ చుట్టుకుంటుంది మరలీ తప్పు. ఎంత అప్రమత్తం అవుతున్నాడండి అపోస్తున్నాడు అని పౌలు తర్వాత అంటున్నాడు కదా, ఆయన మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా, కొంచెం పులిపిండి ఉందనుకోండి ముద్దంత ఏమైపోతుంది? పులిసిపోతుంది అంటున్నాడు ఆయన. అని మీరు ఎరుగరా, మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఒకటికే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడేను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులి అని రొట్టెతో రండి పండగ ఆచరిద్దాం అంటున్నాడు ఆయన. మనం క్రీస్తులో ఉండాలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఆ పాత పాప స్వభావం మరలా వస్తే దూరం పెట్టండి వాడిని అంటున్నాడు. డేంజర్ అన్నమాట. ఎంతకాలం అండి అంటే సాతానికి అప్పగించేసామనుకోండి ఒక మనిషిని, వాడు మాత్రం ఏం చేసుకుంటాడు? ఎలా ఉపయోగించుకోవాలి? ఇంకా సంఘాన్ని పాడు చేయడానికి ఉపయోగించుకోవాలి, సంఘాన్ని పాడు చేయడానికి ఉపయోగించుకోవాలి. సంఘంలో నుంచి బయటికి పంపేస్తే ఇంకేం ఉపయోగించుకుంటాడు? వాడిని భ్రష్టుని చేసి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టబడిన వాడిని మరలా కనికరిద్దాం రండి అంటున్నాడు ఈయన. తప్పు మనలో ఉన్నప్పుడేమో దూరం పెట్టండి అంటున్నాడు, అదే తప్పులో కూలబడిపోయినప్పుడు తిరిగి చేరదిద్దాం అంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరల ఉత్తరం రాస్తూ కొరింథీయులకు ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయము 5వ వచనం, ఎవడైనను దుఃఖము కలిగి చేసి ఉండినడలా నాకు మాత్రం కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలిగి చేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. 2వ కొరింథీయులు 5:5 చదువుతున్నాం కదా, 6వ వచనం, అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలు. అందరము మనం ద్వేషించాం కదా వాణ్ణి, సిగ్గుపడ్డాడు, మారిపోయాడు, ఈ శిక్ష చాలు ఇక. కనుక మీరు ఇక వాడిని శిక్షింపగా క్షమించి ఆదరించడం మంచిది. లేనిడలా ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతాడు, మరణానికి వెళ్ళిపోతాడు, ఏ ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే సాతాను వాడిని రేపుతున్నాడు కదా. ఏమండి ఈ మాటలు చదువుతుంటే నాకు ఇస్కరియత యోధ గుర్తొచ్చాడు. ఇస్కరియత యోధ స్వతహాగా చెడ్డవాడేం కాదండి. యేసుక్రీస్తు చాలా శక్తి సంపన్నుడు. ఆయన అప్పగించి 30 వెండి నాణాలు తెచ్చుకుంటే ఆయన ఎవరు చంపగలరనుకున్నాడు. కానీ క్రీస్తు అప్పగింపబడవలసి ఉన్నదని యోధకు తెలియదు. 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడండి. అమ్మేసిన తర్వాత ఆయన పట్టుకుని కొడుతుంటే తట్టుకోలేక 30 వెండి నాణాలు పట్టుకుని వెనక్కి పరిగెత్తాడు. మరలా ప్రధాన యాజకులకు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి క్రీస్తుని విడుదల చేయండి, మీ డబ్బు మాకు వద్దు అంటే నువ్వే చూసుకో, మా దాంతో మాకు పని లేదు అన్నారు. ఏం చేయాలో తెలియలేదండి అతనికి. సాతాను బారిన పడిపోయాడు. రొట్టె ముక్క పుచ్చుకోగానే సాతాను వాళ్ళలో ప్రవేశించను అని యోహాను 13వ అధ్యాయంలో రాయబడిన మాట. సాతాను చూడండి, చెరబట్టేసింది అతన్ని, భ్రష్టుని చేసేసింది, క్రీస్తు నమ్ముకునే విధంగా చేసింది. ఆ తర్వాత విడిచిపెట్టేసిందండి. విడిచిపెట్టేసిన తర్వాత ఆదరించడానికి ఎవరున్నారండి? ఇంకా తప్పిపోయాడు కదా, అందుకే ఉరి పెట్టేసుకుంటాడు. అంటే అలా తప్పిపోతామేమో, అలా చెడిపోతామేమో, అలా పడిపోతామేమో, అట్టి వారిని
ఆదరించండి. ఎక్కువ దుఃఖం వాని కలగకుండా నిమిత్తము వాడిని ఆదరించండి అంటున్నాడు. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీరు అన్ని విషయంలో ఎందు విధేయులే ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి తిని మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగుని వారము కాము. వాడు మనలోనే మనల చెడును పుట్టిస్తున్నాడు, అందరినీ భ్రష్టులను చేయాలనుకుంటున్నాడు. అప్పుడే మనం అప్రమత్తంగా ఉండాలి అంటున్నాడు పౌలు గారు. ఇవి మనం అర్థం చేసుకుంటున్నామా? 10 మంది కలుసున్నాం. ఈ 10 మందిలో సాతాను ఎవరిని ప్రేరేపిస్తుందో గుర్తించగలుగుతున్నామా? అట్టి వాడిని సరిచేస్తూ ఉండాలి. తప్పులో పడిపోయాడు అనుకోండి, మరొకరిని చెడగొట్టకుండా ఉండడానికి కొంతకాలం దూరంగా పెట్టాలి. వాడు పశ్చాత్తాపడిన తర్వాత మరలా చేరదీయాలి. ఎందుకండి? సమాజంలో దేవుడు అంటే తెలియక ఒకటి చెడిపోయినా పాపంలో పడిపోయినా అట్టి వాడిని క్రీస్తు మరలా చేర్చుకోమంటున్నాడు, రమ్మంటున్నాడు. మీకోసం నేను ప్రాణం అర్పించానంటున్నాడు. కానీ సంఘంలో ఉండి చెడిపోతే అట్టి వాడిని దూరం పెట్టమంటున్నాడు పౌలు గారు. మరి మనకు అర్థమవుతుందా? మనం చేయగలుగుతున్నావా? ఇప్పటికీ కూడానండి 90% క్రైస్తవ్యం పాపంలోనే జీవిస్తున్నారంటే కారణం ఏంటి చెప్పమంటారా? ఇదిగో ఈ పాఠం అర్థం కాకే, ఈ పాఠం అర్థం కాకే. మనం అంతా క్రైస్తవ కుటుంబం. కొడుకో తమ్ముడో ఎవడో లోకంలో చేసినట్టుగా చేస్తే అభిపోయాడు అనుకుందాం. అటు వాడిని ఎంకరేజ్ చేస్తుంటారు వెనకాల పెద్దలు, బోధకులు ఎంకరేజ్ చేస్తుంటారు. నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఓ బిడ్డ లోక సంబంధంగా ఏదైనా ప్రేమ వ్యవహారంలో చిక్కుకుందనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? మీరు చెప్పండి ఏం చేయాలో. బైబిల్ని బట్టి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసి పెద్దరికి నిలబెట్టుకోవాలా? తోలు తీసేయాలి. సంఘానికి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చెడును, చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. నిన్ను బట్టి మరలో యవనస్తుడు తయారవుతాడు ఈ సంఘంలో. వెలువేసాయి బయటికి గెంటే అంటున్నాడు అంతే ఆయన. అలా కాదట, ఏదైనా తప్పు జరిగితే కూర్చుకుని పర్వాలేదట. నో, ఒప్పుకోవట్లేదు దేవుడు. అది లోక సంబంధంగా తప్పిపోతున్నారంటే వాళ్ళ ఆలోచన బాగాలేదు, వెంటనే సరిచేయమంటున్నాడు ఆయన. ఇలా సరిచేసే సంఘాలు ఉన్నాయనుకోండి, ఎవరికి నచ్చవయ్యి. ఎందుకంటే ఏంటండి మరి అంతలాగా దేవుడే క్షమిస్తున్నాడు, ఈయనంటే క్షమించడానికి దేవుడు క్షమిస్తున్నాడు. ఎప్పుడు పౌలు గారు చెబుతున్నాడు ముందు వెలివేయండి అంటున్నాడు. అప్పుడు పశ్చాత్తాపడి చేసింది తప్పని కన్నీళ్లు గార్చి నేను క్రైస్తవ్యానికి మచ్చ తెచ్చే విధంగా బ్రతికాను, నన్ను క్షమించండి అని సంఘంలో సాక్ష్యం చెబితే అందరూ ఆదరించట్టి వాణిని మరలా ప్రేమతో స్వీకరించాలి. అది ఒక క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ సంఘంలో ఉండాల్సిన ధర్మం అంటున్నాడు ఆయన. ఆ ధర్మం మీరిపోయామనుకోండి ఇది దావాలంలో వ్యాపిస్తుంది, ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఓ 10 మంది పిల్లల్ని పంపిస్తున్నారండి, తెల్లవారుజామున పంపించేస్తుంటారు, మళ్ళీ నైట్ 9 గంటల దాకా ఉంచేస్తున్నారు నా దగ్గర. వీళ్ళందరూ ఇలా పంపించడానికి కారణం ఏంటి? నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచగలుగుతున్నాను నేను? భయభక్తులు పెంచగలుగుతున్నానా లేదా అది చూస్తున్నారు. వాళ్ళ విషయంలోనే ఫెయిల్ అయిపోయాను అనుకోండి, నేను మీ పిల్లల్ని ఎందుకు పంపుతారు నా దగ్గరికి? పంపరు. అంటే చూసారా, మరొకరికి ఆశ కలగాలంటే, మరొకరికి ఆశ కలగాలి అంటే మనం సరిగా ఉండాలి. ఈరోజు ఈ పిల్లలు పెద్దోళ్ళు లాగేశారు దేవుళ్ళోనికి. చూడండి ఇవన్నీ ఒకప్పుడు మనకు కనపడిన మోకాలి. ఇవన్నీ వీళ్ళ ప్రవర్తన మారింది, వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. ఇలా జరగాలి అంటే ముందు మన సంఘం ఎలా ఉండాలి? మన పడిగట్టు క్రైస్తవులు ఎలా ఉండాలి? మన కట్టుబాటు ఎలా ఉండాలి? మన నడవడికి ఎలా ఉండాలి? ఇవన్నీ ఆలోచించుకోవాలంటున్నాడు ఆయన. ఆలోచిస్తున్నావా? ఏమంటే తప్పు జరిగితే ఊరుకోదన్నమాట తప్పు. ఏమంటుందో తెలుసా? నువ్వు తప్పిపోతావు అని చెప్పిందట. తప్పు మన కళ్ళ ముందు జరిగిందనుకోండి, చూస్తూ ఊరుకున్నాం అనుకోండి, మనము తప్పిపోతామట. ఆ మాట చాలా భయంకరమైందండి. యాకోబు పత్రిక మరలా చూద్దారండి, 10 పదే ఇదే విషయాన్ని భక్తులందరూ ఎందుకు చెబుతున్నారు? ఏమండి, అధ్యక్షుడొగవాడు విశ్వాసం గల పిల్లలు ఉండాలని చెబుతున్నాడు. నేను బోధకుడిగా ఈ మాటలు చెప్పాలంటే నా పిల్లలు విశ్వాసంలో ఉండాలి. నా పిల్లలతో నేను 3 గంటలు లేస్తాను తెల్లవారుజాము.
అలా కాకుండా నేను 10 గంటలు లేస్తానన్నారు అనుకోండి వాళ్ళు, నేను మైక్ ఇడిచి పెట్టేసి అమ్మా బోధకుడిగా ఉండడానికి తగను నేను, నా బిడ్డలకే ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాను నేను, ఇక మీకందరికీ ఏం చెప్పను అని రాజీనామా అంటారు కదా మనకు అర్థమయ్యే భాషలో, అలాంటివి తీసుకుని మూలను కూర్చోవాలి. బోధకుడిగా బోధించడానికి అర్హత లేదు. విశ్వాసం కలిగిన పిల్లలు అంటున్నాడు ఆయన. నీ బిడ్డ దేవుని గౌరవిస్తుందా, మర్యాదగా బ్రతుకుతుందా? అలా అయితేనే నువ్వు సేవకుడు అవుతావు, అలా అయితేనే నువ్వు సేవకురాలు అవుతావు, లేదా నువ్వు సేవకుడిగా సంఘానికి పనికిరావు. చాలామంది బోధకులు పిల్లలు లోకంలో ఎడుస్తుంటారు, వీళ్ళ బోధలు మాత్రం గొప్పళ్ళు అవుతుంటారు. ఏంటో తెలియదు మరి, సంఘం ఏంటో, దాని విధానం ఏంటో, మరి ఏమి నేర్పుతారో, సమాజాన్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నారో. నీ కుటుంబంలో వాడిని నువ్వు బాగు చేసుకోవడం నీ చేత కాలేదు, సంఘం సమాజంలోనికి వెళ్ళి ఎవరిని బాగు చేస్తావు, ఎవరిని బాగు చేస్తావు? అప్రమత్తంగా ఉండాలంటున్నాడు ఆయన. ఏం చెప్తుందండి బైబిల్ చూడండి, యాకోబు పత్రికలో ఏం చెప్తున్నాడు ఆయన, చివరి అధ్యాయము చివరి 2 మాటలు 5:19-20 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఒకవేళ తప్పిపోయిన వాడిని మళ్ళిస్తే, సత్యంలోనికి రాబడితే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. దేవుని మనసిది, ఇది దేవుని మనసు. అందుకే క్రైస్తవ్యంలో ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మనల్ని అంటుంటారు, నేను ఒక్కదాన్నే మారినండి, మా ఆయన మారటం లేదండి. మీ ఆయన మారాలంటే నీలోనే ఉందమ్మంతా. పవిత్రమైన ప్రవర్తనను బట్టి భర్తలను రాబట్టవచ్చును వాక్యం లేకుండా అన్నాడు ఆయన. ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది, మీ ఆయన గారు అదే చూస్తున్నాడు, అదే తప్పు చూస్తున్నాడు. మారలేదు ఈవిడ, ఇంకా ఈమె మాట విధానం మారలేదు అంటున్నాడు. ఇదిగో ఈమె ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంది ఇంట్లో అంటాడు. అంటే ప్రతిదీ దేవునికి తగినట్టుగా ఉండాలి, అప్పుడు ఆ వ్యక్తి మారుతాడనమాట, కుటుంబం మారుతుంది. అసలు ఒక వ్యక్తి ఇంట్లో మారితేనే కరెక్ట్గా, లేకపోతే మరొకరు మారట్లేదంటే మరి సంఘం ఏమండి? ఇంట్లో ఒక్కరే మారి 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, వాళ్ళని క్రైస్తవులు అనకూడదు. నిజం అనకూడదు, చాలా తప్పది. 10 సంవత్సరాల సీనియారిటీ అని బ్రతుక్కి ఒకదానివే మారు, ఎవరూ మారలేదు. నాకు చాలా బాధ కలిగించే కొన్ని సందర్భాలు ఉన్నాయండి, గ్రామంలో జరుగుతున్నాయి. నాకంటే ముందెప్పుడో దేవుళ్ళకి వచ్చేసారండి వాళ్ళు, ఒక్కరేనండి ఒక్కరే. ఆ ఒక్కరో చచ్చిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి, కుటుంబీకులు ఎవరు లేరు కదా వెనకాల, మరి హైందవ కార్యక్రమం ప్రకారం చేసేస్తున్నారు. అడుగుతుంటే ఏమంటున్నారు తెలుసు, ఎవరున్నారు ఇంకా, ఈవిడితోనే పోవాలి ఇక్కడతోటి. ఈ కార్యక్రమం మళ్ళీ అలా చేసామనుకో మళ్ళీ మీ మీద మారిపోని ప్రజలు అనుకుంటారు. చచ్చేటప్పుడు ఇంట్లో ఇంకొకరిని సంపాదించుకోలేని దుస్థితిలో బ్రతుకుతున్నారండి ఈ గ్రామంలో ఉన్నవారు. చచ్చేటప్పుడు బతుకున్నంతకాలం దేవుడనే తిరిగారు పాపం, కానీ భర్తనో బిడ్డనో ఎవరొకరిని దేవుళ్ళని నడిపించుకోలేకపోయారు. అలా నడిపించుకోనతో ఏంటండి సాంగత్యం, ఏంటి స్నేహం? విడిచిపెట్టేయాలంతే. మన విశ్వాసానికి సరిజోడు ఉండాలి మనం కలిసి ఉండాలంటే. అవిశ్వాసతో మీకు ఎక్కడది పాలు, పాలెక్కడా? విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడా? ఆ ఏమంటా చెప్పండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మనం. నేను మాత్రం బైబిల్ అంతా చదివేస్తాను, అంతా చెప్పేస్తాను, నా భార్య మారలేదు, ఇంక నా దగ్గర ఏమంటా సరుగు చెప్పండి. నా దగ్గర ఏమి నేర్చుకుని ఇంకేం చేసుకుంటారు? చాలామంది అంటుంటారు ఆ ఇంట్లో ఎలా ఉన్నాడో కాదట, ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, ఏం చెప్తున్నాడో ఆవిడకి కావాలి, జీవితం ఎలా ఉందో కావాలి క్రైస్తవ్యానికి. నా సాక్ష్యం బాగుంటే అనేక మంది ఆకర్షింపడతారు క్రీస్తులోనికి. బయట ఉన్నారు ఇప్పుడు చాలామంది, ఇక్కడ దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. నేను ఏం చెప్తున్నానో కావాలా, నేను ఎలా బతుకుతున్నానో కావాలా చెప్పండి. నేనేం చెప్తున్నానో వారికి అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఛానల్కి కానీ అర్థం కావట్లేదు ఈ మాటలు మనకి, కానీ నా బ్రతుకుని చూస్తుంటారు. అలాంటి సాక్ష్యం కలిగి నేను ఉండాలి. అలా లేకపోతే నేను తప్పిపోయిన వాడిని అవుతాను, అనేక మందిని తప్పించేవాడిని అవుతాను. అలా ఉండకూడదు అంటున్నాడు. ఒక మాట చెప్పమంటారా, దావీదు పాపం చేశాడు అంతే కదండి. దావీదు తర్వాత ఇంకెవరైనా చేశారా వాళ్ళ కుటుంబంలో? చేయలేదా? చేశారు. అమ్నోను చేశాడు కొడుకు, అమ్నోను చచ్చిపోయాడు. ఇంకెవరో చేయలేదా? అబ్సలోము చేశాడు, మరలా అదే పాపం. దావీదు ఏ పాపం చేశాడు అదే పాపం. అబ్సలోము అయిపోయాడు, చచ్చిపోయాడు. తర్వాత ఇంకెవరో చేయలేదా? సొలొమోను మొదలెట్టాడు 1000 భార్యలు.
అంటే తప్పు తప్పిపోయే విధంగా చెబుతుందన్నమాట. ఆ తప్పు అందరినీ తప్పించేదిగా ఉంది. ఆ తప్పును ప్రారంభమైనప్పుడే ఆ తప్పును ఖండించాలి, ఆ తప్పును సరిదిద్దాలి. మారతాడా చేర్చుకోవాలి, మారడా కొంతకాలం దూరం పెట్టాలి. వాక్యం చెబుతుంది ఇది, కానీ విధంగా మనం ఆలోచించలేకపోతున్నాం. చూడండి గలతీ పత్రికలు మళ్ళీ వెళ్దాం. గలతీ పత్రిక, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును శోధింపబడును. వాడు కూడా తప్పిపోతాడట. ఏమండి మీకు తెలుసు, బాగా తెలిసింది ఓ విషయం చెప్పిన మీకే తెలిసింది. తప్పిపోయిన చిన్న కుమారుడు తెలుసా తెలీదా? మనకి తెలుసు తప్పిపోయిన చిన్న కుమారుడు, ఎవరికి తెలీదు? తప్పిపోయిన చిన్న కుమారుడు ఆ స్తంభ బట్టుకెళ్ళి దుర్వ్యాపారం వల్ల తగలబెట్టేశాడు. ఆ దేశంలో కరువు వచ్చింది, తినడానికి ఏమీ లేదు. తండ్రి దగ్గరకు మరలా వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు, అంతే తెలుసు మనకి. కానీ వీడు తప్పిపోయినప్పుడు ఇంకొకటి తప్పిపోయాడు ఇంట్లో, ఎవరో చెప్పగలరా? పెద్ద కొడుకు. అది మనం పట్టించుకోం, అది మనం గ్రహించం, అది పాఠంగా మనం చెప్పుకోం. ఇప్పుడు తప్పిపోయినట్టు ఇంటికి వచ్చాడట, పెద్దోడు తప్పిపోయి లోపల రావట్లేదు ఇప్పుడు. అంటే చూసారా, తప్పిదం మరొకరిని తప్పిపోయే విధంగా చేస్తుందన్నమాట. ఏ వాడు తప్పిపోగలిందా? నేను బయట కూర్చుంటే వచ్చిందా? అయ్యో, వెళ్ళిపోయినాడు తిరిగి వచ్చాడన్న సంతోషం కన్నా దగ్గరున్నోడు బయట కూర్చున్నాడన్న బాధ ఎక్కువైపోతా తండ్రికి, మీరు చెప్పండి. ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? మాటలైనా సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానం అండి ఇది. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దేవుని పరిస్థితి అలా అయిపోయింది ఇప్పుడు. తప్పును చూస్తూ ఊరుకుంటే మరొకరు తప్పిపోతున్నాడు, ఖండించకపోతే దూరం పెట్టకపోతే మరికొందరు తప్పిపోతున్నారు. సాతాను ఎంత గొప్ప వ్యూహం పన్నిందండి. లోకంలో ఉన్నవాడిని చెడగొట్టడమే కాదు, సంఘంలో చేరినా సరే చెడగొట్టడం మొదలెట్టింది. మనం చూసుకోవట్లేదు, మన ఇంట్లో ఏదైనా చెదబడితే వెంటనే దానికి మందు వాడేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ మొదలయ్యి గోడంతా పాకిపోతుంది, ఆ చెక్క అంతా తినేస్తుంది, వెంటనే మనం అప్రమత్తం అయిపోతాం. మరి సంఘానికి చేడబడితే, చేనుకు చేడబడితే రైతు కంగారు అయిపోతుంటాడు. మరి సంఘానికి చేడబడితే అది కూడా వ్యాపిస్తుందని వాక్యం చెబుతుంది. మనం ఎలాంటి సంఘంలో ఉన్నాం? ఆ సంఘంలో చెడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని గద్దించకుండా సంఘం జనాభాలు ఎక్కేసుకుంటున్నాడా బోధకుడు? ఎంతమంది ఉన్నాం ఇప్పటికీ? ఇంకా మన సంఘం పెరగాలి, ఇంకా పెరగాలి. ఎందుకు పెరగాలి? యేసుక్రీస్తుగా తెలివితేటలు లేవు పాపం. మనం ఎవరన్నా నేర్తే నేర్చుకుందాడు ఆయన, మరి మనం లేము ఆ కాలంలో. ఎంతమంది అండి ఆయన సంఘం? ఎంతమంది? 12 మంది, 12 మంది శిష్యులు. ఇంకెక్కువ లేరు ఆయనకి. ఏమండి అద్భుతాలు చేసినప్పుడు 1000 మంది వచ్చారు, రొట్టెలు పెడుతున్నప్పుడు 5000 మంది తిన్నారు, మరి వాళ్ళందరూ ఏమైపోయారు? మనం అయితేనా విందుకు పిలిచి సంఘంలో చేర్చుకుంటూ ఉంటాం మనం. భోజనాలు పెడుతున్నాం మా ఇంటికాడ, క్రిస్మస్ రండి అని చెప్పి దేవుని నమ్ముకోమని చెప్పేసి, అమ్మ మీ వ్యాధి తీసేస్తాడు, మీ బాధ తీసేస్తాడు, అన్నీ తీసేస్తాడు అని చెప్పి మొత్తానికి ఏదో చెప్పి దేవుళ్ళు నడిపిస్తాం. ఒక విధంగా 100కి 1% రైటే, కానీ మిగిలిన 99% తప్పిది. ఎదగడ వారికి పరిపూర్ణమైన మారు మనసు రాదు. యేసుక్రీస్తు అలా చేసుకున్నది. ఎన్నిసార్లు భోజనం పెట్టాడు ఆయన, ఎన్నిసార్లు స్వస్థ చేశాడు ఆయన. ఏమండి పెంకుటి లిప్పి మంచం మీద కిందకి దించితే ఆ పక్షవాయు రోగిని బాగు చేసి సంఘంలో చేరు అన్నాడా? పరిపెత్తుకుని పో అన్నాడు ఆయన. పో అనాలి, సంఘంలో చేరమ్మా అనకూడదు. అనలేదు ఎవరితోనైనా. కానీ ఆ 12 మంది ప్రారంభించి ప్రకటిస్తే సంఘం ఎప్పటికీ చూడండి ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఎవరు కావాలి ఆయనకి? హృదయపూర్వకంగా మార్పు చెందిన వారు కావాలి. ఏమంటే చాలామంది వచ్చి మాకు కొన్ని కొన్ని దురలవాట్లు ఉన్నాయి, వాటిలో మేము ఏదో ఎవరికీ కనపడకుండా ఉంటాం, మాకు బాప్తిసం ఇస్తామని అడిగారు అనుకోండి, నేను ఏం చేస్తాను తెలుసా? ప్రార్థన చేసేసి ప్రభువా వీళ్ళు వచ్చారు అంతే సంతోషం, బాప్తిసం ఇచ్చేస్తున్నాను, ఇక మీదట నువ్వే మానిపించుకో. అబ్బా మరి నాతో తెలివితేటలు ఉన్నోళ్ళు లేడు కదా బాబు, అలా అయితే ఉండలేరు మీరు క్రైస్తవులు. అన్నీ మానోడే మళ్ళీ మొదలెడతాడని వాకింగ్ చెబుతుంది. వాడిని కాపాడుకోలేక చేస్తున్నాం మేము, అన్నీ మానేసినోడు. కొద్దో గొప్ప కలిగుండి మళ్ళీ దీంట్లోకి వచ్చామంటే నీతో పాటు 100 మంది 200 మంది చెడగొట్టేస్తాను. వద్దు బాబు, నీలాంటి వారికి కాదు మార్గం ఇది. పశ్చాత్తాపడిన తప్పును విడిచిపెడితే తప్ప దీంట్లోనికి రావడానికి వీల్లేదు.
చాలామంది అనుకుంటారు అందరు సంఘాలు వృద్ధి చెందుతున్నాయి, వీళ్ళ సంఘం ఏంటో ఎప్పుడు అలాగే ఉంటుంది. మా సంఘం లేట్గా వృద్ధి చెందుతుంది. నేను చూస్తానో చూడనో బతుకుంటానో ఉన్నో తెలియదు నాకు. ఎందుకని అంటే వచ్చిన తర్వాత మరలా తప్పు చేయడానికి వీలు లేదనే శాసనం ఒకటి ఉంది, ఇక్కడ చట్టం ఒకటి ఉంది, అది క్రీస్తు నేర్పిన చట్టం. అది ప్రతి బోధకుడు అది గుర్తించాలి, క్షమించాలి. ఇస్కరియోత యూదాకి క్షమాపణ పొందే అర్హత లేదండి, ఇంకా తప్పిపోయాడు, కోల్పోయాడు ప్రాణాన్ని, ఆత్మనాశనానికి వెళ్ళిపోయింది. పేతురు కూడా అలాంటోడే తెలుసా మీకు. ఇంకా ఇస్కరియోత యూదాయనయం చెప్పాలంటే, ఎందుకని సీక్రెట్గా బేరవాడుకున్నాడు వెళ్ళి. పేతురు అందరి ముందు చెప్పేశాడు, నాకు తెలియదు ఆయన ఎవరు నేను ఎరగను. ఇస్కరియోత యూదా ఒకసారి బేరవాడుకున్నాడు. మరి పేతురు మూడు సార్లు చెప్పాడు, నాకు తెలియదు అంటే తెలియదు ఆయన ఎవరు ఎరగనంటే ఎరగను. ఓయ్ నువ్వేమంటున్నావు అమ్మాయి, నేను కాదు, ఎన్ని మాటలు అనేసాడండి. కానీ పేతురు ఏం చేశాడో తెలుసా, పశ్చాత్తాపడ్డాడు. కోడి కుయ్యగానే ఏడిచాడు పేతురు, ఏడ్చాడు పేతురు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడిన వాడంటే చాలండి మళ్ళీ సంఘంలో చేర్చేస్తాడు యేసుక్రీస్తు. పేతురు కూడా ఊరిపెట్టుకోవాల్సినోడే, కానీ ఎలా రాగలిగాడు, పశ్చాత్తాపడ్డాడు. కన్నీటి సాక్ష్యమైంది పేతురు. అందుకే ప్రభు వాడుకున్నాడు. మన కళ్ళ ముందు ఎవరైనా తప్పిపోయినా మనలో ఆ చెడిపోతున్న స్వభావం ఏదైనా ఆలోచన వస్తున్నా పశ్చాత్తాపంతో కన్నీళ్లతో దేవుని పాద సన్నిధి చేరాలి. అప్పుడు దేవుడు మనల్ని నిలుపుతాడు సంఘంలో. నేను నన్ను మా పాస్టర్ గారండి 10 సంవత్సరాల క్రితమే బాప్తిస్మ ఇచ్చి సంఘంలో పెట్టాడు. ఎవడండి నన్ను బయటికి గెంటేసండి, ఎవరు బయటికి గెంటారు, ప్రభు గెంటేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధతలో ముందుకు కొనసాగాలి. అయితే ఇట్టి వారిని తప్పించమంటున్నాడు. ఎలా తప్పించాలి, ఎలా తప్పించాలంటే యోబు గారు అంటాడు, నన్ను ఇంతగా విమర్శిస్తున్నారు కదా, నేను చేసిన తప్పేంటో ఎక్కడ తప్పిపోయినా చెప్పొచ్చు కదా అంటాడు. యోబు గ్రంథం 6:24 యోబు గ్రంథం 6:24 నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనునై ఉండెదను. చూడండి, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. చూడండి, ఏ విషయమందు తప్పిపోయాను నేను చెప్పండి నాకు దయచేసి. ఒక భక్తిపరుడు ఏడుస్తూ అడుగుతున్న మాట అండి ఇది, ఏ విషయమందు తప్పిపోయాను నాకు తెలియటం లేదు అంటే మనకు తెలియకుండా తప్పిపోతుంటాం. యోబుకి స్నేహితులను అడుగుతున్నాడు, యోబు గారు నాకు చెప్పండి అయ్యా అని. కానీ మనం వాక్యాన్ని అడుగుతున్నాం, వాక్యం మనకు చెప్పాలి. మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం అంతే పవిత్రంగా బ్రతుకుతున్నామా, బాప్తిసం పొందినప్పట్లాగే ఉన్నామా, మన నోరు ఆయన వాక్యం వచిస్తుందా, మన నడత సక్రమంగానే ఉందా, మనం దేవునికి విలువిస్తున్నామా, ప్రాణము కంటే మిన్నగాని ప్రేమిస్తున్నామా. ఒక విషయంలో ఏ విషయంలో అయినా జారిపోయామా వెనక్కి, అయితే తప్పిదంలో పడ్డాం, పశ్చాత్తాపడాలి. వాక్యం చెబుతుంది మనం ఎక్కడ పడిపోయామో. ఈ పాట వింటున్న మనందరిలో ఒక ఆలోచన వస్తుంది, సరే నేనెక్కడ జారిపోయాను, నేనెక్కడ తప్పిపోయాను, నేను ఎలా రావాలి దేవుని సన్నిధికి, ఆయనను చేర్చుకుంటున్నాడా దూరం పెడుతున్నాడా అన్న భయం మనలో కలగాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఉందా జాగ్రత్త, ఆ జాగ్రత్తతో వచ్చాం మనం. మీతో మాట్లాడుతుంది ఎవరు చెప్పండి, నేనా దేవుడా, దేవుడు మాట్లాడుతున్నారు మీతో. మరి ఆ మాట వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన హృదయం ఎంత నిర్దోషంగా ఉండాలి. ఏమంటే గొప్పవారం ఎలా అవుతుందో తెలుసా, ఒక మొక్క ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా, దాని చుట్టూ కంచి పాతాలి. ఎందుకంటే ఏ జంతువు ఏది కూడా దాన్ని కొరికేయకుండా ఉండడానికి దాని చుట్టూ కంచి పాతే అది ఎదుగుతుంటుంది. చీడ పట్టకుండా జాగ్రత్త పడాలి, చీడ పట్టుకుంటే అది ఎదుగుతుంది. మనం కూడా ఎదుగుతామండి, ఎవరు చెప్పారండి అదగమని, మనం చెప్పండి మనం ఎదుగుతామంతే. ఎందుకని మనం క్రీస్తు అంటుకట్టబడిన వారం, ఎదుగుతాం, మన ఎదుగుదల ఎవరో ఆపలేరు. కానీ మన ఎదుగుదల ఎలా పాడైపోతుందో తెలుసా, మనకు చీడ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఆ చీడ వదిలించుకోవాలి. ఆ చీడను అలాగే ఊరుకున్నాం అనుకోండి, ఆకులన్నీ తినేస్తుందండి ఈ పురుగు. ఆకులన్నీ తినేస్తే ఎండిపోయి చివరికి వాడిపోతుందండి, వాడిపోతుందండి.
ఎక్కడ పాడైపోతున్నాం తెలుసా మనం? క్రైస్తవంలో గొప్పగా ఎదగాల్సిన మనం గొప్ప సంఘంలో లేక కాదు, మనకు పట్టిన చీడను గుర్తించక వాక్యంతో దాన్ని తొలగించుకోవడం చేత కాక. నాలో ఏముంది బలహీనత? నా కోపం ఎక్కువ ఉందా? నేను మాట ఏదన్నంటే పడకుండా మళ్ళీ మాట్లాడేస్తున్నానా? నాలో సహనం లేదా? యేసుక్రీస్తు అంటే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలుగుతున్నానా? ఇంకా లోకానుసారంగా దేని గురించి నేను విలువిస్తున్నానా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకుంటేనే మనం ఎదుగుతాం దేవుళ్ళు, లేకపోతే ఎదగలేం ప్రేమైన వాళ్ళ. లోకంలో ఎదగగలమండి, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసుకున్నా నాలుగు డ్రాళ్ళు సంపాదించుకోవచ్చు, పెద్ద గొప్ప ఏం కాదు. కానీ దేవుళ్ళు ఎదగాలి అంటే అది ఆత్మ సహాయంతోనే సాధ్యం. ఎప్పుడు ఆత్మ సహాయం చేస్తాడు? మనం పశ్చాత్తాపంతో ప్రభువు సన్నిధి చేరినప్పుడు. మనం పశ్చాత్తాపంతో ఆయన సన్నిధి చేరినప్పుడు ప్రేమిన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే మన ముందు వెళ్ళిపోతున్నాడు, మనమందరం త్రోవ తప్పిపోయిన వారు, ఆయన వెంబడిస్తే చాలు మనకి నిత్య జీవం ఉందంటున్నాడు పేతురు గారు. ఎందుకంటే ఆయన తప్పిపోయాడు, సరయ్యాడు. మరలా ఆయన చెప్తున్నమాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఎక్కడ మోసుకున్నాడండి ఆయన మన పాపాలని? మ్రాను మీద, శిలువ భుజాన వేసుకుని వెళ్తున్నాడు. ఏంట శిలువ భారం అనుకుంటున్నారు? మన పాపభారం అది ఆయన మోసుకుంటున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి. ఆయన తగిలిన దెబ్బ ఎందుకు తగిలిందో తెలుసా? ఆయనకి కొరడ దెబ్బ, మనకు స్వస్థత కలగడానికి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మీరు తప్పిపోయారు. ఆలోచనలో తప్పిపోయారు, నడవడికలో తప్పిపోయారు, మాట విధానంలో తప్పిపోయారు. కానీ మీ అధ్యక్షుడు మరలా మిమ్మల్ని పిలుస్తున్నాడు. మరలా ఎలా రావాలి? నిర్దోషంగా రావాలి. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయన మాట మన చెవిని పడుతుందంటే ఆ మాట మన పరిశుద్ధతను కొలుస్తుంటుంది. మీకు బాగా తెలుసు, ఎన్నోసార్లు చెప్తుంటాను నేను ఈ మాట. యెషయా గారు దర్శనం చూస్తున్నాడట. యెషయా గారు దర్శనం చూస్తున్నాడు. దర్శనంలో ఈ దేవుడు సింహాసనాసనుడే కూర్చున్నాడు. దేవదూతలందరూ ఆయన పైగా ఎగురుతూ రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు. ఆయన వెలుగుని చూడలేక రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటున్నారు. ఆయన కాంతిని తాళలేక రెండు రెక్కలతో ఎగురుతున్నారు. ఆయన సన్నిధి నిలవలేక పరిశుద్ధమైన దూతలే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాయి. అలాంటి పరిశుద్ధుణ్ణి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? యెషయా గారు చూస్తున్నారు. చూడగానే ఏమంటాడు తెలుసా? అయ్యో, ఎందుకన్నాడు ఆ మాట? పాపం గుర్తొచ్చింది, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమండి, యెషయా గారు అంటే ప్రవచించిన ఆయన కదండి, ప్రజలందరికీ వివరించిన ఆయన కదా. ఆయన పెదాల అపవిత్రత ఏంటి? ఆయన ఆలోచించుకుంటే ఎవరితోనో మామూలుగా మాట్లాడేసాడు ఎప్పుడు ఆయన. ఆ అపవిత్రత ఇంకా గుర్తొచ్చేసింది. దేవుని సన్నిధికి వస్తే మన అతిక్రమాలని గుర్తు రావాలి. మన హృదయం మొద్దుబారిపోకూడదు, కఠినంగా ఉండకూడదు. అయ్యా, నీ సన్నిధిలో ఉన్నాను, నీ మాటలను బట్టి నేను ఆలోచించుకుంటుంటే నేను పాపినయ్యా. ఎవరో తప్పిపోతే నేను తప్పిపోతానేమో అని మీరు నాతో మాట్లాడుతున్నారు, కానీ నేనే తప్పిపోయానయ్యా. తప్పిపోయిన కుమారుడు లాంటి వాడిని తండ్రి. తప్పిపోయినాడు మళ్ళా సంఘంలోనికి వచ్చాడు, కానీ నేను ఉండి తప్పిపోతున్నానయ్యా. నేను పెద్ద కుమారుడు లాంటి కాబట్టి నన్ను చేరదీవా, నా జీవితాన్ని కట్టవా, నాకు పరిశుద్ధమైన సహవాసం ఇవ్వవా. నాతో ఎవరైనా క్రైస్తవులు ఉన్నవారు మాట్లాడాలంటే నాకంటే ఆత్మీయతలో ఎక్కువగా ఉన్నవారు మాట్లాడాలి. నన్ను నిలబెట్టేవారి మాటలే నాకు వినిపించు తండ్రి, నన్ను పడగొట్టేవారి సహవాసం నాకు వద్దు అంటూ మనం గోజాడితే దేవుడు మన విషయం కృప చూపుతాడు. పేతురును చేరదీసిన దేవుడు నిన్ను నన్ను కూడా చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అడుగుదాం ఆయన్ని.
ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో గోచారుదారండి అందరం.